హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటమ్ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 6 April 2022 6 April 2022. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్, అదేంటి మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, అంటే కోళ్ళ యొక్క ట్రీట్మెంట్ కానివ్వండి, కోళ్ళ యొక్క పెంపకాలు కానివ్వండి, కోళ్ళ యొక్క కలర్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి, ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక ఎవరికైతే మన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, దాంతోపాటు నేను టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నేను ప్రతిరోజు ఇంకో విషయం చెప్పే విషయం ఏంటంటే రంగు ఎంచుకోవడం. రంగు ఎంచుకోవడం అనేది మనం ఆడే దెబ్బలాటలో చాలా చాలా ముఖ్యం. మనం ఆడే దెబ్బలాట అనేది రంగు ఎంచుకోవడం మీదే ఆధారపడి ఉంటుంది. కనుక ఒకటికి రెండు సార్లు చూసుకుని జాగ్రత్తగా, మన కోడి ఏ రంగుకు వస్తుంది, ఎదుటి కోడి అంటే ఆపోజిట్ కోడి ఏ రంగుకు వస్తుంది, ఈ రెండు విషయాలు చూసుకుని దెబ్బలాట కనుక ఆడుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఒకటి రెండు సార్లు చూసుకోండి, జాగ్రత్తగా ఆడుకోండి. ఒకే ఒక టాపిక్లో అయితే అక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 వరకు. 6 గంటల నుంచి 8:20 మధ్యకాలం ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కోడి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను కనుక ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మా ఇక వాటి తరువాత కోడి పింగళాల తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు, వెళ్ళి చూపులకు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి బూడిద రంగు మైలాలు, నల్లకట్టు రసంగులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి మైలాలు, కోడి కాకులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, వెళ్ళి చూపుల్లో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం చూపుల్లో కూడా వీటిని వేటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే మనం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పి శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, మిరపపండు డేగలకు శుద్ధ డేగలకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, అంటే బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ ఉండకూడదు, అలాంటి వాటి మీద పెట్టకూడదు. మళ్ళీ మిరపండు దేగలో కోడి డేగలో తెలుపు ఉంటే గెలిసే అవకాశం ఉంటుంది, తెలుపు అనేది ఉండకూడదు వాటికి. అలాగే కాకి నెమల్లో నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే పరిస్థితుల్లో ఈ నెమలి పింగళాలను మాత్రం పెట్టకూడదు, మళ్ళీ కోడి పింగళాలనే పెట్టాలా, మళ్ళీ నెమలి పింగళాలను పెట్టి మేము ఓడిపోయామంటే కుదరదు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి గట్టి కాకిడాగలు లేదా ఎరుపుకు మించిన కాకిడాగలు అంటారు. గట్టి కాకిడాగలు, ఎరుపుకు మించిన కాకిడాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకిడాగలను ఉపయోగించుకోవచ్చు. అలాగే పచ్చకాకిడాగలు ఉంటాయి కదా, ఆ పచ్చకాకిడాగలనైనా కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే గట్టి కాకిడాగలకు పచ్చకాకిడాగలకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు అనేది ఉండకూడదు, కోడి చూపు అనేది ఉండకూడదు. అలా కోడి చూపు లేని వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, వెళ్ళి చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికి గట్టి కాకులు, కాకి పింగళాలు, శుద్ధ డేగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు
పశ్చిమ లేని సేతువారం అనమాట. సేతువారకు పశ్చిమ అనేది ఉండకూడదు, పశ్చిమ లేని సేతువారం. ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవి. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి మైలాలు, కోడి అబ్బరాసులు, నెమలి కక్కెరలు, అలాగే కోడి పింగళాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు, కనుక ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికీ నెమలి పింగళాలు, నెమలి పింగళాలు లేదా పింగళ నెమళ్ళు లేదా గౌన్ నెమళ్ళు అని కూడా అంటారు. నెమలి పింగళాలు, పింగళాల నెమళ్ళు లేదా గౌన్ నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోల్లోపుకునే దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమలి పింగళాలను లేదా పింగళ నెమళ్ళను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే నెమల పింగళాలకు, పింగళ నెమలకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అన్ని మ్యాక్సిమం పింగళాలకు ఏంటంటే బాగా తెలుపులు ఉండే ఉంటాయి, తోకలో కానీ రెక్కల్లో కానీ తెలుపులు ఉండే ఉంటాయి. అలా తెలుపు అనేది ఉండకూడదు, తెలుపు లేని వాటిని మాత్రమే మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులో చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి కాకులు, గట్టి కాకులు, కోడి మైలాలు, కోడి రసంగులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి డేగలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు, కనుక ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు. 1:30 నుంచి 3:35 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికీ కోడి డేగలు, కోడి డేగలు లేదా కోడి రసంగులు, కోడి డేగలు, కోడి రసంగులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కోడి డేగలు, కోడి రసంగులు మనం ముసుగు పెట్టుకుంటాం, కానీ ఎలాంటి వాటిని పెట్టుకోవాలంటే వాటికి బాగా బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. మనం ముసుగు పెట్టుకునే వాటికి బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తెలుపు కోడి డేగలకైనా రసంగులకైనా కూడా కంపల్సరీ ఉంటేనే బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికి శుద్ధ డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకులు, పశ్చిమ గల కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువారు, నెమలి పింగళాలు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు, కనుక ఈ రంగులన్నీ ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:30 వరకు. 4:00 నుంచి 6:30 వరకు ఈ మధ్య కాలంలో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కాకి నెమళ్ళు, కాకి నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం
అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోలుపుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే కాకి నెమల్లో ఎలా ఉండాలంటే లైట్గా ఒకేక తోకలో తెలుపు ఉండాలి. కాకి నెమలు లేవాలా మళ్ళీ, అంతే తప్ప బాగా ఎక్కువ తెలుపు కూడా ఉండకూడదు. చిట్టెక్కలో కానీ తోకలో కానీ ఒకేక తెలుపు ఉంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. వీళ్ళని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికి కోడి నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు షాప్కి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, మిరపపండు డేగలు, కోడి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలుపుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలను లైట్గా చిట్టెక్కల్లో కానీ తోకల్లో కానీ ఒకే తెలుపు గల కాకి నెమలను కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో విజయం అనేది సాధించగలం. అలాగే డేగ చూపు, పింగళ చూపు అనేది మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.